ఫ్రెండ్స్ వెల్కమ్ టు AHtimes. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి రైస్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం అయితే క్యాబినెట్లో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి. అయితే రైస్ కార్డులు కలిగి ఉన్న వాళ్లకు వాలంటీర్ల చేత మనకు రేషన్తో పాటుగా ఈ నాలుగు రకాల వస్తువులు అయితే ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అలాగే రైస్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకి ఏంటంటే వీరికి మాత్రం 2000 రూపాయలు అయితే సాయం అయితే ఇవ్వండి అని చెప్పేసి కూడా వాలంటీర్లకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి. అయితే ఇది ఎవరికి ఇవ్వబోతున్నారు, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతానండి. సో ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తుంటాను. అలాగే ఈ అప్డేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది, ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వరద బాధితుల ఇళ్ల మరమ్మతులకు 10,000 రూపాయలు సీఎం జగన్ అని చెప్పి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు ముమ్మరం అయితే చేయాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆదేశించారు. బాధితులను సహాయ శిబిరాల నుండి ఇళ్లకు పంపేటప్పుడు ప్రతి కుటుంబానికి 2000 రూపాయల చొప్పున, వ్యక్తులైతే కనుక 1000 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి సూచించారు. కచ్చా ఇళ్ళు మరమ్మతులు చేసుకోవడానికి 10,000 రూపాయలు తక్షణ సాయం అయితే అందించాలని చెప్పేసి కూడా సీఎం జగన్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే రైస్ కార్డులు కలిగి ఉన్న వాళ్లకు 25 కేజీల బియ్యంతో పాటుగా మనకేంటంటే కిలో ఉల్లిపాయలు, అలాగే కిలో బంగాళాదుంపలు, అలాగే కిలో పామాయిల్ అయితే ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులకు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఎవరైతే వాలంటీర్లు ఉంటారో వాళ్ళ ద్వారా ఈ 25 కేజీల బియ్యము, అలాగే ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో పామాయిల్ అయితే ఉచితంగా సరఫరా చేస్తారు. అలాగే 2000 రూపాయలు చొప్పున కూడా పంపిణీ అయితే చేయాలని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఈ విధంగా ఎవరైతే ఇల్లులు అయితే వరదల్లో మనకు డ్యామేజ్ అయి ఉంటాయో అలాంటి వాళ్లకు 10,000 రూపాయలు తక్షణ సాయం అయితే ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నుండి ఆదేశాలు అయితే రావడం అయితే జరిగిందండి. సో ఇదండి మనకు ఈ విధంగా అయితే మనకు వర్షాలకు సంబంధించి ఎవరైతే ఎఫెక్ట్ అయి ఉంటారో ఎఫెక్ట్ అయిన ప్రాంతాలకు సంబంధించి ఈ సహాయం అయితే అందబోతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.